హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబోలి, రాయదుర్గం సహా వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రహదారులపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షేక్పేట పైవంతెనపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. షేక్పేట, ఫిలింనగర్, గచ్చిబోలి మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మేదీపట్నం టోలీచౌకీ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై వాటర్ లాగింగ్ ఏరియాలో నీటిని ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. టోలీచౌకీ నుంచి హైటెక్ సిటీ వైపు వెళుతున్న ఫ్లైఓవర్పై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. అలా పురుగులోనే చూడు. సికింద్రాబాద్లోని చిలకలగూడ, రైల్వేస్టేషన్, మనోహర్ థియేటర్, ప్యాట్నీ సెంటర్, పారడైజ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని మనోహర్ థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్వాల్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో బస్తీల్లో వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. భారీ వరదలకు కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.